హాయ్ అండి, మీ నాగలక్ష్మి. వెల్కమ్ టు ప్రేమ్ సదన్. ఈరోజు మనం పుదీనా హార్వెస్ట్ చేసుకుని పచ్చడి చేసుకుందామండి. మిద్ది తోట మీద కుండీలని కిందకి తీసుకొచ్చి కట్ చేస్తున్నాను. ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి పుదీనా. అసలు పెడితే చాలు కుండీల్లో బాగా వచ్చేస్తుంది. అంతా ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. పైన మిద్ది తోట అన్ని కుండీల్లోది కోసుకొచ్చేసానండి పచ్చడి చేసుకోవాలని. ప్లేట్ చాలట్లేదండి. ఎండుమిర్చితో పుదీనా పచ్చడి చేసుకుందామండి. పుదీనా, ఎండుమిర్చి 15 కాయలండి, చింతపండు తగినంత, ఉప్పు తగినంత, ఇవన్నీ వేయించుకుని నూనెలో మనం చేసుకుందామండి. అయిపోయిందండి. పుదీనా పచ్చడి తాలింపు పెట్టుకుంటున్నామండి. నూనె వేసి స్టవ్ మీద పెట్టాను. శనగపప్పు వేస్తున్నాను 1 స్పూను. మినప్పప్పు 1 స్పూన్ వేస్తున్నానండి. ఎండుమిరపకాయలు, జీలకర్ర 1/2 స్పూను, ఆవాలు 1/2 స్పూను, కరివేపాకు అండి. చక్కగా వేగిపోయిందండి. నేను పచ్చళ్ళు వేసేస్తున్నాను. వేసేస్తున్నానండి తాలింపు పుదీనా పచ్చళ్ళు. పుదీనా పచ్చడి రెడీ. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి.